సాయంకాలం గవర్నమెంట్ ఆర్డర్ చేసే అవకాశం కూడా ఉంది సార్ కొత్త వాళ్ళకి అంటే పాత వాళ్ళ లిస్టే ఉంది లేక కొత్త వాళ్ళకి ఏమంటే అవసరం తప్పకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదమ్మ ఎప్పుడు పాత వాళ్ళకే కాదు కదా కొత్త వాళ్ళకి కూడా స్వామివారి సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని చాలా మంది కొత్త వారికి అవకాశం ఇస్తారు సార్ ఇప్పుడు లేని విధంగా 50 మందిని ఎందుకు సార్ 50 మందిని ఇస్తున్నారని ఎవరు చెప్పారమ్మ మీకు ఇన్వైట్ ఇస్ గాడ్ ఇన్వైట్ ఇస్ సెపరేట్ బోర్డ్ సెపరేట్ అంటే ఎందుకు తీసుకున్నారు సార్ ఎక్కువ మంది తీసుకోవడం బీజేపీ బోర్డులో ఎక్కువ మందిని తీసుకోవట్లేదు బోర్డు పాత సంఖ్య ఎంత ఉందో అంతే సంఖ్యలో బోర్డు సభ్యులతో పునర్నిర్మాణం జరుగుతుంది స్పెషల్ అల్మైటీస్ అనే వాళ్ళు ఇది బోర్డుకు సంబంధం లేదు అది ముఖ్యమంత్రి ప్రభుత్వ నిర్ణయం వాళ్ళు ఎంత మందిని పెడతారో ఆ నిర్ణయం ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తారు గవర్నమెంట్ సీఎం అంటే బీజేపీకి ఫేవర్ చేయడానికి మీరు ఎంత మంది లేదు ఎవ్వరికి ఫేవర్ చేసిన అవసరం మాకు లేదు భక్తులుగా వచ్చి సేవ చేసుకుంటామని ముఖ్యమంత్రిని అభ్యర్థించిన వాళ్ళందరికీ స్వామివారికి శక్తిశుద్ధితో సేవ చేసుకుంటామని ముఖ్యమంత్రి గారిని అడిగిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మాత్రమే ముఖ్యమంత్రి భావిస్తున్నారు ఇందులో పార్టీలు లేవు ఎటువంటి ఇది లేదు వాళ్ళకి ఎలాంటి అధికారాలు ఉండవు ఈ అధికారాలు ఏముండవు బోర్డు సభ్యులకు ఉండే అధికారాలు వాళ్ళకు ఉండవు బోర్డు మీటింగ్స్ కి వాళ్ళకి సంబంధం లేదు సోమవీర్ రోజు విమర్శలు చేస్తా ఉన్నారు జంబు పాలక మండలి వేస్తున్నారు పాలక మండలి మామూలు పాలక మండలి అని మీ ద్వారా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాను పాలక మండలిలో ఎటువంటి సంఖ్య పెంచే పరిస్థితి లేదు పాలక మండలి పునర్నిర్మాణం పూర్తి స్థాయిలో అయిపోయింది ఈ రోజు సాయంకాలం వరకు ప్రభుత్వ ఆర్డినెన్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది అంటే ఏ బేసిస్ మీద వీళ్ళని సెలెక్ట్ చేశారు పాత బోర్డు చేసినప్పుడు ఏ సమీకరణాన్ని పరిగణలోకి తీసుకున్నామో భక్తులు ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారో అదే పరిగణలోకి తీసుకొని బోర్డును పునర్నిర్మించడం జరిగింది అంటే అన్ని రాష్ట్రాలకు న్యాయం చేశారా అన్ని రాష్ట్రాలకి న్యాయం చేయరు అక్కడి నుంచి వచ్చే భక్తులను బట్టి ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది అందులో మన తెలుగు రాష్ట్రాలు రెండింటిని కూడా అత్యంత ప్రాధాన్యత జరిగింది ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలుగు వాళ్ళు మన సోదరులే కాబట్టి తెలంగాణలో ఉండేవాళ్ళు వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్ సుబ్రహ్మణ్య స్వామి రావడానికి అదే నేను వ్యక్తిగత పని మీద వచ్చాడమ్మా థ్యాంక్ యూ సార్